ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి విజయవాడ వెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారు ప్రకాశం జిల్లా గుడ్లూరు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై విజయవాడ నుండి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారు డ్రైవర్ కి స్వల్ప గాయాలు కాగా ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. వెంటనే క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేయడం జరిగింది. ఈ ప్రమాదంపై గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బండి తప్పియాలని పూజ చేస్తాడని నేను ఇంకా చేశాను. అప్పుడు కొద్దిరే కూర్చాడు, మళ్ళీ నా యాత్ర వ్యాన్ ఉంది సైడ్ పెట్టి ఆ వ్యాన్ కొడతామని నేను సాయంత్రం చెప్పేశాను. కానీ కానీ